హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇష్టమైనది ఏంటంటే ఫస్ట్ వచ్చేది చాక్లెట్. చాక్లెట్ అంటే ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము డే టూ. ఈరోజుతో మన డే టూ కంప్లీట్ అయిపోద్ది టూరు. ఓకేనా ఫ్రెండ్స్, రేపు నెక్స్ట్ నుంచి మిగతావి రేపు నుంచి పెడతాము. ఇది మన చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది లోపలికి ఎంట్రన్స్ లోనికి వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, బట్ దానికి మాత్రం వాళ్ళు వీడియోకి మాత్రం అనుమతి ఇవ్వలేదు. అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి. వాటి చాక్లెట్ సూప్ ఫ్యాక్టరీలో మొత్తం వ్యూస్ చూసాము, బట్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంటే మొత్తం దాని గురించి క్లారిటీగా చెప్పారు, బట్ మేమైతే అంతకన్నా చెప్పలేము. బట్ అది మాకైతే వీడియో అయితే లోపల ఇవ్వలేని కారణంగా మేము బయట వ్యూస్లో ఇలా ఫొటోస్ దిగాం. మ్యాక్సిమం ఫస్ట్ ఫొటోస్ దిగేసి ఏరియా మొత్తం కవర్ చేసి కొంచెం వీడియో కూడా యాడ్ చేసాం ఫ్రెండ్స్. బట్ చాలా చాలా బాగా ఉంది, చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాక్లెట్స్ ఫ్యాక్టరీలో తిరిగి మొత్తం ఏరియా మొత్తం కవర్ చేసాము. అక్కడ చాక్లెట్స్ అనే ఫ్యాక్టరీని విధంగా కొంచెం కవర్ చేసాము. చిన్నపిల్లలకి కిడ్స్ ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి. లోపల మాత్రం చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఫస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే. బట్ మేము వెళ్ళిన టైంకి ఈవినింగ్ అయింది, మన పిల్లకి ఆడుకునే టైం అయింది, బట్ ఎవరు లేకపోవడం వల్ల మేము ఇంకా ఎక్కలేదు. ఒక నాట్ టూ ప్రిపేర్ చేసేసి ఇంకా వదిలేసాము మిగతా అవన్నీ. బట్ అన్నీ మొత్తం చూసుకుంటూ చూసుకుంటూ షాపింగ్స్ అన్నీ కూడా లోపల మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మన హ్యాండ్ వర్క్ ఉండే చిన్న చిన్న కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవి క్యాప్స్ అన్నీ అన్ని రకాలు ఉంటాయి ఐటమ్స్. ఇక్కడ స్వింగ్ వియల్ లాంటివి అన్నీ ఉంటాయి. ఇప్పుడు లోపలికి మన చాక్లెట్ అనేది వచ్చేసి చాక్లెట్ అంటే తయారీకి కోకో బీన్స్ అంటే ఇది చూసారుగా ఫ్రెండ్స్, ఇక చుట్టూ ఇక్కడ మన కాయలు కాయల్లా కనిపిస్తున్నాయి కదా, చూశారు కదా వీడియోలో. అవి ఏంటంటే కోకో బీన్స్ అంటారు వాటిని. అవి ఏంటంటే ఫస్ట్ హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ చేస్తారు, కోసిన తర్వాత వాటిని కట్ చేసేసి లోపల సీడ్స్ ఇస్తారు. తీసిన తర్వాత వాటిని మన ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి పంపిస్తారు. ఆ ద్వారా చాక్లెట్స్ ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఏ విధంగా చాక్లెట్స్ తయారు కోసం వాటిని ఉపయోగిస్తారు షార్ట్గా చెప్తున్నాను, లోపల వీడియో పర్మిషన్ లేకపోవడం వల్ల. ఈ విధంగా లోపలికి వెళ్ళేసి మొత్తం కవర్ చేశాను. కవర్ చేసిన తర్వాత బయటకు వచ్చేస్తే చూసారు కదా ఈ కాయిల్ కాయిల్లా ఉన్నాయి చూసారా, ట్రీకి ఇవన్నీ కుక్కో బీన్స్ ఉంటారు. ఈ విధంగా విజువల్స్ మేము బయట నుంచి కవర్ చేసాము. ఇంకా లోపల వచ్చేసి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు వెళ్తే కంపల్సరీ చూడాల్సింది. ఇది మాత్రం పిల్లల్ని కంపల్సరీ తీసుకెళ్ళండి, పాపం వాళ్ళు అన్నీ చూసేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఏరియా కూడా చాలా బాగుంది, నైట్ వ్యూలో కూడా చాలా చాలా అందంగా ఉంది. మాత్రం మనం మొత్తం ఒక ఏరియా మొత్తం ఫోటో తీసేసుకొని మేము ఫ్యాక్టరీ మొత్తం కవర్ చేసాము, మ్యాక్సిమం ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసాము. తర్వాత పెద్దలకి కావాల్సినవి ఏమన్నా ఉంటే షాపింగ్స్ లాంటివి చేసుకున్నాము, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాళ్ళకి కావాల్సినవి కొనుక్కున్నారు, పిల్లలకి కావాల్సినవి కూడా కొనుక్కున్నారు. ఆ తర్వాత అందరూ పిల్లలు అందరూ కావాల్సినవి కొనుక్కున్న తర్వాత మేము ఫ్యాక్టరీ వచ్చేసి బొటానికల్ గార్డెన్కి ముందుగానే వస్తుంది, ఇది చూసుకున్న తర్వాత దానికి ఇలా వెళ్ళి కవర్ చేసుకోవచ్చు. తర్వాత మా యొక్క ఏపీ టూరిజం అనేది ద్వారా బుక్ చేసినాము, హరిత రిసార్ట్స్ అని ఉంటుంది, అది బుక్ చేసుకున్నాము ఫ్రెండ్స్. హరిత రిసార్ట్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నేను అనుకున్న దానికంటే వైజాగ్లో తీసుకున్న రూమ్ కంటే చాలా రీజనబుల్గా ఉన్న ప్రైజెస్, బట్ చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు వస్తే ఈ విషయానికి మా పిల్లలు మాత్రం అక్కడ చాక్లెట్స్ విధంగా టేస్ట్ చేసేసి మన బనానా చాక్లెట్ అనేది చాలా బాగుందన్నారు. ఇప్పుడు మేము వచ్చేసి అరకు రూమ్కి, అరకులోనే స్టేయింగ్ రూమ్ అని చెప్పాను కదా, హరిత రిసార్ట్స్కి ఎంటర్ చేశాను. అది ఒక వ్యూ మీకోసం చూపిస్తున్నాను, ఆ లొకేషన్స్ కూడా ఎలా ఉంటుందో చూపి లొకేషన్ కూడా పెడతాను కామెంట్ బాక్స్లో. ఈ విధంగా లొకేషన్ ఎర్లీ మార్నింగ్ 6:30 కూడా 8 గాడైంది ఆ టైంలో కూడా ఈ విధంగా ఉంది అక్కడ. బట్ చాలా బాగుంది లొకేషన్ మాత్రం. ఆ ఏరియాలో కొంచెం మొత్తం స్పెండ్ చేసేసి లోపల రిసార్ట్లో లోపల మా ఊళ్ళో ఫోటో తీస్తుంటే ఫోటోలు బాగా ప్రిఫరెన్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఏరియా అరకు అంటే ఫస్ట్ వచ్చేది ఫోటోగ్రఫీ బాగుంటుంది, అందుకోసం బాగా ఫోటోలు బాగా ప్రిపేర్ చేసాము మేము, బాగా ఎంజాయ్ చేసాము. మా వాళ్ళందరూ ఫోటోలు దిగి తర్వాత ఇదైతే రిసార్ట్ మాత్రం చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది, కింద టిఫిన్ కూడా ఉంటుంది, మొత్తం ఫోన్ చేసే వాళ్ళే సర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మన తీసుకున్న రూమ్కి 2 ప్లేట్స్ లెక్క ఫ్రీగా సర్వ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇది ఒక అడ్వాంటేజ్. బట్ ఇంకా ఏంటంటే అది ఎర్లీ మార్నింగ్ 9 కల్లా చెక్అవుట్ చేయాలి, అది మాది ఒకటి కొంచెం పెయిన్ఫుల్గా ఉంది,
కానీ రూమ్ మాత్రం హాట్ వాటర్ అన్నీ అవైలబుల్గా ఉంది, 24/7 లాగా అవైలబుల్గా ఉన్నారు. ఆ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది లిఫ్ట్ అనేది లేదు ఫ్రెండ్స్, ఇది ఒకటి డిసడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజ్ అంటే అది కూడా అనకూడదు అన్నమాట. మనకి హైట్ కూడా ఏమీ లేదు, స్టెప్స్ కూడా మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేసి ఫ్లాట్గా ఉన్నాయి రూమ్స్. ఇప్పుడు మేము రూమ్స్కి వెళ్ళాలి చూపిస్తాను. ఫ్లోర్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ అంటూ, ఇది ఫస్ట్ ఫ్లోరు, ఈజీగా ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్. మేము థర్డ్ ఫ్లోర్లో మాకు ఈ రూమ్ ఇచ్చారు, మేము బుక్ చేసుకున్న రూము. మా రూమ్కి వెళ్ళే ఇలా ఉంటుంది. మా రూమ్లోని ఈ విధంగా మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బట్ లోపల అన్నీ ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంది రూమ్ కూడా, కంఫర్టబుల్గా ఉంది రూమ్. అది చాలా చాలా వైజాగ్ కన్నా ఫుల్ సాటిస్ఫై అయ్యాము ఇక్కడ మా అరకులో. ఏరియా నుంచి లొకేషను, ఫోటోగ్రఫీ బాగుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోతో మీకు వందొందిస్తా. థ్యాంక్ యూ.